ఓకే చలో ఫస్ట్ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తాము అందరూ ఒకసారి చెప్పండి. అరే పతంగి వస్తుంది ఆరికొస్తుంది అర్థమైతే పతంగి ఇది నా పతంగి నువ్వు ఎగురు పతంగి చేయ వెరీ 1 2 3 మజాక్ బదులు నిన్ను ఎగరేస్తా అని చెప్పమంటాను పక్కన నిన్ను ఎగరేస్తా మజాక్ చేస్తున్నావు క్రేజీ ఉండబోతుంది. సంక్రాంతి సంక్రాంతి అంటే ఏంటి? అమ్మాయిలు అమ్మాయిలు ఉండకపోతే అసలు సంక్రాంతి అవుతుందా? ఇంటి ముంగడ ముగ్గు ఉంటుందా? ఇంట్లో కూర ఉంటుందా? అన్నం ఉంటుందా? చాలా ఉంటాయి. ఓకే ఫస్ట్ అమ్మాయిని పిలిచేద్దాం. చలో అమ్మాయిలు వచ్చేయండి. నేను అమ్మాయిలు అబ్బాయిలు అన్న నువ్వు ఎందుకు వచ్చినావు? చెప్పండి. సరే ఇప్పుడు ఏంది, ఇప్పుడు ఏమంటారు, ఏమంటారు? చూసి రాశో బాగుంది. ఒక్క నిమిషం మీగో ఒక్క నిమిషం మీరు ఆగండి. ఇప్పుడు ఏమంటారు మీరు అమ్మాయిలు? అమ్మాయి అంటే నాకే డౌట్ వస్తుంది. ఆదురా మమ్మల్ని తిను మేము ఎకరం. చలో వదిన అది ఇంకొకళ్ళ విలువ నేను మాట్లాడతా. సరే వదిన వస్తుంది ఫస్ట్ అందరికంటే పెద్ద కాబట్టి మేనేజర్ అయితే వచ్చింది. ఇప్పుడు వదిన ఏమంటావు? వదిన ఏది ఆడపిల్లలు లేదు అసలు పండుగనే లేదు. ఈయాడాళ్ళు హింసావాదులు. అయ్యో గంగ వచ్చిండు అలా టీం నుంచి. చలో ఇప్పుడైతే ఎవరు ఎవరు స్టైల్ వాళ్ళు చూపిస్తారు సంక్రాంతిలో. ఓకే చలో ఫస్ట్ అందరు ఒకసారి చెప్పేయండి. హ్యాపీ సంక్రాంతి. ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. లైన్ బై లైన్ ఏం చెప్తాం చూడు రీ చెప్పని కూడా సరే. ఇవ్వ ఇప్పుడైతే ఇప్పుడు సంక్రాంతి స్పెషల్ ర్యాంప్ వాక్ అయితే చేస్తామంటారు. ఫస్ట్ ఆరిక ఒక ర్యాంప్ వాక్ చేయట్ల. హాయ్ అండి, నేను ఉప్పల్ బాల్ మాట్లాడుతున్నా. అరే పతంగి వస్తుంది ఆరికొస్తుంది అర్థమైతే పతంగి. ఇది నా పతంగి నువ్వు ఎగురు పతంగి చేయదు. రెడీ 1 2 3
వదిన వదిన వస్తుంది ఇప్పుడు వదిన అంటే అమ్మరా ఇదంతా కాదు మా టీమ్ లా ఒక పెద్ద ఆమె ఒక అక్కుంది చలో మీరు అందరు అక్క ర్యాంప్ వాక్ అయితే మీరు అందరు చూడాలి నరేష్ అక్క అయితే ఇప్పుడు మనకు ర్యాంప్ వాక్ పెద్ద అక్క ఇద్దరు అయితే కలిసి గెలిచినట్టు చెప్పలేము ఇప్పుడు ఆడోళ్ళు గర్ల్స్ ఇదంతా కాదు ఇగో గర్ల్స్ ఒక సైడ్ ఉండరు బాయ్స్ ఒక సైడ్ ఉండరు ఓకే చలో ఒక్కొక్కడు వచ్చి ఒక్కొక్క కత్తిలండి డైలాగ్ చెప్పేసి వెళ్ళిపోతుంది బాయ్స్ సైడ్ నుంచి వెళ్ళి గంగు వస్తుండు గర్ల్స్ సైడ్ నుంచి వెళ్ళి మళ్ళీ వస్తుంది గురించి ఏమనుకుంటున్నారా మీరు ఇన్నేళ్ళు నాతో తిరిగి నా గురించి ఇదేనా మీరు తెలుసుకుంది అరే మాట్లాడరా మాట్లాడరా అరే మాట్లాడరా గంగు అప్పుడప్పుడు కనిపిస్తారు సావిత్రి వాళ్ళ సంక్రాంతి గంగు ఆడిపోయాడు ఇప్పుడైతే సన్నీ ఇప్పుడు సన్నీ వస్తుండు సన్నీ చెప్పు ఇప్పుడు ఏంది రాత్రి అనిపిస్తే చుక్కలు పొద్దుగాల మేము ఎగరేస్తాం పతంగులు సో మాకైతే 110 పాయింట్స్ వచ్చేసింది అప్పుడే ఒకటే లక్తోనే ఇప్పుడు ఇది చూద్దాం ఎన్ని పాయింట్లు వస్తాయి పొద్దునంతా పతంగ ఎగ్రేస్తారు తినడానికి ఆఖరికి మా ఇంటికే రావాలి కదా చలో ఇవో నరేష్ నరేష్ వాసస్ నరేష్ వాసస్ చలో కిరాక్ డైలాగ్ అరే చెప్పాడు దారం లాగా కాదు కాదు నాకు డౌట్ నరేష్ లుంగి ఎందుకు తీసుకుంది ఆరిక పానమంతా లుంగిలో ఉన్నా అయ్యో ఆరిక వస్తుంది ఏ ఊకే రాకమ్మా నువ్వు ఒకటే తొడగొట్టు తొడగొట్టు మంజాక్ బదులు నిన్న ఎగరేస్తా అని చెప్పు అరే ఆగు మంజాక్ బదులు నిన్న ఎగరేస్తా అని చెప్పు మజాక్ చేస్తున్నా పౌరుషం లేదా ఇక ఇప్పుడు బబ్బు వర్సెస్ మన వర్షిత బబ్బుగా డైలాగ్ చెప్తాడు అనుకో మెంటల్ అనుకో వాళ్ళ చెల్లెతో మినిమం ఉంటది చెల్ల నాకు బాధ అనిపిస్తుంది చెట్టుకుంటే పండ్లు నా గుండెలు ఉంటది వర్షు సంక్రాంతి
అరే మీరు ఎందుకు కొట్టుకుంటారమ్మా? ఆ చెప్పు చెప్పు. ఎందుకు కొట్టుకుంటారు మీరు? ఇంత ఏమన్నా? ఆ నేను అన్నా. ఏంటి కొట్టకూరు 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 కొట్టకూరు. యాంకర్ కి జీతమైతే వెళ్ళిపోతుండు.